7 సంవత్సరాలు వ్యక్తే సార్, రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు, గతంలో అప్పు తీసుకున్నాడు సార్ ఈ ఆన్లైన్ యాప్స్, ఎస్పెషలీ చైనీస్ యాప్స్ దీంట్లో. దానివల్ల అతను సకాలంగా చెల్లించలేకపోతే వడ్డీ పైన చక్ర వడ్డీ వేశారు సార్. ఈ యాప్స్ ఎలా ఉన్నాయంటే ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి సార్. కొత్తగా పెళ్ళయింది భార్య ఫోటో మార్ఫ్ చేసి వాళ్ళ బంధువులందరికీ వాట్సాప్ చేసి బెదిరించారు సార్. అది తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నారు సార్. దీస్ ఆర్ ఇన్సిడెంట్స్ దట్ ఆర్ నౌ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్ సార్. గౌరవ మంత్రి గారిని కూడా మనం లాస్ట్ టైం బడ్జెట్ సెషన్లో కూడా వీ డిస్కస్ సార్, కొత్త చట్టంగా నేను తీసుకొచ్చి దీన్ని కొంచెం అరికట్టాలి సార్. అంటే ఇర్రేషనల్ లెవీ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒక భాగము, టెక్నాలజీ వాడి ఇట్లా హెరాస్మెంట్ చేస్తాం, ఇది మేజర్ ఇష్యూగా స్లోగా మారుతుంది సార్. సో దయచేసి డీజీ గారు కానీ ఎస్పీ కూడా మనం సీరియస్గా తీసుకొని కొడుతాం. ఎంతవరకు దీని మీద డెప్త్కి వెళ్ళారు డిపార్ట్మెంట్? అలాంటి యాప్లు వచ్చేప్పుడు ఇలాంటి ఐ హ్యాండెడ్గా వాళ్ళు చేసినప్పుడు అవుట్ గో అబౌట్, దానికి ఉండే చట్టాలు సరిపోతాయా, ఏదైనా స్పెషల్ యాక్ట్ కూడా తీసి రావాలా? ఈ సోషల్ మీడియా కానీ ఈ అబ్యూజ్ కానీ ఈ ఫైనాన్స్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు ఇవన్నీ బాగా వచ్చాయి, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ బాగున్నాయి, కానీ అవుట్కమ్స్ ఏంటి, ఇంకా ఏ టైప్ ఉన్నాయి, దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేస్తాం, ఎట్లా ప్రజల్లో అవేర్నెస్ తెస్తాం అనేది ఇంపార్టెంట్ సార్. సైబర్ క్రైమ్లో సార్ మెయిన్ మనకి ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ అయినాక పట్టుకోవడం చాలా చాలా కష్టం, బికాజ్ మనీ గోస్ ఫ్రమ్ వన్ అకౌంట్ అండ్ అదర్ అకౌంట్ విత్ ఇన్ సెకండ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ వీ అబ్జర్వ్ సార్, ద అమౌంట్ గోస్ ఫ్రమ్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లైక్ అవర్ అకౌంట్ టు ఎ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ హోల్డర్ మ్యూల్ అకౌంట్ పెట్టుకుంటారు సార్. అక్కడ 1 crore 2 crores వరకు లిమిట్ పెట్టుకుంటాడు, అది విత్ ఇన్ నో టైమ్ ఇట్ గోస్ అవే ఇంటు అదర్ అకౌంట్. నేను ఏమంటానంటే యు ఆర్ రైట్, కరెక్ట్ క్వశ్చన్. యా, ప్రివెన్షన్ రియల్ టైం ఎట్లా డిటెక్ట్ చేయడం, సిమిలర్ క్రైమ్స్ మళ్ళా జరగకుండా ఎట్లా కంట్రోల్ చేయడం? సార్ హరీష్ అయ్యార్ సార్. సార్ ఐ హావ్ స్టడీడ్ దిస్ ఇష్యూస్ ఇన్ డీటెయిల్ సార్, దిస్ పర్టికులర్లీ దిస్ లోన్ యాప్స్ ఇన్ అవర్ స్టేట్ సార్. ఆల్ దీస్ యాప్స్ ఆర్ ఇల్లీగల్ యాప్స్, మోస్ట్లీ చైనీస్ యాప్స్, దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్, సర్క్యులేటింగ్ దీస్ యాప్స్ త్రూ ద లోకల్ ఆర్గనైజర్ సార్. దట్స్ వన్ ఆస్పెక్ట్ సార్. దెన్ దే వెన్ ద పీపుల్ టేక్ స్మాల్ లోన్స్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ కేస్ వేర్ దిస్ ఫిషర్మ్యాన్ హెస్ కమిటెడ్ సూసైడ్, హీ హెస్ టేకన్ ఓన్లీ 2000 rupees అండ్ ఆల్ ఎంటైర్ ఇస్ డాటా ఇస్ బీయింగ్ స్టోలన్ అండ్ బీయింగ్ మైగ్రేటెడ్ టు చైనా అండ్ అదర్ ప్లేసెస్ అండ్ దీస్ పీపుల్ ఆర్ మిస్యూజింగ్ దట్ డాటా. హౌ దే ఆర్ మిస్యూజింగ్ ఇస్ త్రూ ది నెట్వర్క్ ఆఫ్ దీస్ కలెక్షన్ ఏజెంట్స్ అగైన్ సార్. దీస్ కలెక్షన్ ఏజెంట్స్ దే ఆర్ రిసార్టింగ్ టు ఎక్స్ట్రాషన్, దే ఆర్ రిసార్టింగ్ టు ఆల్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ టు ద ఫ్యామిలీ through the social media, abusing through social media, everything they are doing, sir. In our state, sir, we don't have right now any database of how many these apps are there, how many these organizers are there, how many collection agents are there. So I have put my teams on the job, sir. Another 15 days I will be able to do, but police department may have to chip in to get this. And then how many cases have been registered so far in last year and 5 years, sir? How many people have suffered, how many people have become the victim, we have to get the information from them, sir. Unless we have this database, then we can think of going forward by making a, maybe bringing in a special legislation and making rules and then making the SOPs how to go about it, sir. ఇప్పుడు మెయిన్ గా మీరందరూ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే కొద్దిగా మనం మీరు అవుట్కమ్స్ కూడా 6 మంత్స్ మనకు వచ్చింటే ఒక ఐడియా వచ్చేది, వేర్ వీఆర్ ల్యాగింగ్ బిహైండ్, వాట్ టైప్ ఆఫ్ క్రైమ్స్, దెన్ ఫర్దర్గా ఇఫ్ డ్రిల్ డౌన్ దెన్ విల్ గెట్ సమ్ ఐడియాస్. దీన్ని టోటల్గా స్టేట్లో క్రైమ్ని అనలైజ్ చేయడానికి, అదే మరి అనలైజ్ చేసి వాట్ టైప్ ఆఫ్ న్యూ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ ఆర్ కమింగ్, బ్యాంక్ ద్వారా కానీ యాప్లు కానీ లేకపోతే వేరియస్ టైప్ ఆఫ్ చీటింగ్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని 3 types కింద, 3-4 categories కింద
డిపార్ట్మెంట్లో ఒకటి రెండు టీముల్ని మనం క్రియేట్ చేయాలి. ఒకటి డొమెస్టిక్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్, దట్ ఈస్ పోలీస్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దాన్ని ఇన్వెస్టిగేషన్లో మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి టెక్నాలజీ కూడా టచ్ ఉండే వాళ్ళని అందులో పెట్టి ఎయిదర్ కన్సర్న్ పోలీసులోనే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటే దట్ ఈస్ ది బెస్ట్. ఒకవేళ లేకపోయినా బయట కూడా మనం అవుట్ సోర్సింగ్ చేసుకొని రెండో పెట్టి, వన్ ఈస్ యాజ్ రైట్లీ మెన్షన్ యాప్లు కానీ సైబర్ ఫ్రాడ్స్, దట్ ఈస్ వన్ ఏరియా. సెకండ్ ఏరియా ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ మనం అనుకున్నాం, యూస్ కేసెస్ రియల్ టైంలో కొన్ని కేస్ స్టడీస్ చేసాం, ఐఎమ్ వెరీ హ్యాపీ. కనీసం అంత మనకు కేస్ స్టడీస్ కూడా లేవు, ఇప్పుడు కేస్ స్టడీస్కి వచ్చాం. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఈ కేస్ స్టడీస్ తీసుకొని ఇప్పుడుండే కేస్ స్టడీస్ అందరూ కూడా వాడే విధంగా ఏ విధంగా సర్క్యులేట్ చేయగలుగుతాం, సెకండ్ యాంగిల్. ఇప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో, కవరేజ్ క్రూషియల్ అన్ని ప్లేసుల్లో ఉన్నాయా లేదా, ఇప్పుడు కొంతవరకు మీరు బ్యాంకులు లేకపోతే షాపింగ్లు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ, ప్రైవేట్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తున్నారు, దట్స్ ఏ గుడ్ థింగ్. అందువల్ల వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అదే సమయంలో క్రూషియల్ ప్లేసెస్, ఒక టెంపుల్, ఒక స్టాచ్యూ ఆర్ గ్యాప్లు, అక్కడ మనం సీసీటీవీ కెమెరాలను పెట్టి, అది కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ వస్తున్నాయి. ఒకటి ట్రాఫిక్లో వచ్చే డ్రంక్ డ్రైవింగ్ ఇది కానీ, లేకపోతే స్పీడ్లో పోవడం కానీ, సీట్ బెల్ట్ లేకుండా పోవడం కానీ, ఇలాంటి వేరియస్ ఇష్యూస్ వస్తున్నాయి. అవన్నీ తీసుకొని రియల్ టైంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ మీ పోలీసుని రీఓరియంట్ చేయాల్సిన అవసరం ఉంది. రియల్ టైంలో ఎవరైతే ఫీల్డ్లో ఉంటారో వాళ్ళని కూడా మనం రీఓరియంట్ చేసి, ఇప్పుడు ఈ 4-5 కేసులతోనే మీకు కొంచెం చూసేవాళ్లకు భయం వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, పోలీసింగ్ ఇన్ఎఫెక్టివ్ అయినప్పుడు క్రిమినల్స్ ఎఫెక్టివ్గా ఉంటారు, పోలీసింగ్ ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు క్రిమినల్స్ ఆటోమేటిక్గా సైడ్లైన్ అయిపోతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అవన్నీ పెట్టడం ఒక యాంగిల్, ఎంతవరకు మీ ఫోటోలన్నీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, ఏదో రౌడీ షీటర్స్ ఆర్ క్రిమినల్స్, ఆ డేటా అంతా ఆన్లైన్లో పెట్టారా లేదా. ఇవి పెట్టుంటే రియల్ టైంలో మనం ఎంతవరకు ట్రాక్ చేయగలుగుతున్న వెహికల్స్ని కూడా, వాడు పోయేటప్పుడు క్రైమ్ని కంట్రోల్ చేయడానికి రియల్ టైంలో ఎంతవరకు చేయగలుగుతున్నాం. ఇది కాకుండా వీలైతే ఇప్పుడు ఇంపార్టెంట్ క్రూషియల్ ప్లేసెస్ అన్నీ మీ దగ్గర మనుషులు ఉంటే కొంతవరకు చెక్ చేసుకొని డ్రోన్స్ని ఆటోమేటిక్గా ర్యాండమ్ సర్ప్రైజింగ్, ఒక రాత్రి ఇదే టైంలో వస్తుంటే ఆ టైంలో ఎవడు ఏం చేయడు, మీరేం పెట్రోలింగ్ పార్టీ పంపిస్తారు, మారుస్తూ ఉంటారు మనుషులు పంపించి, యూ సెండ్ ఇట్ డ్రోన్, ఒక రౌండ్ వేసుకొని వస్తుంది, ఇంకొకసారి ఇంకొక డైరెక్షన్లో పోతుంది. ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ కవర్ చేయవో ఆ ఏరియా పంపిస్తారు. సీసీటీవీ కెమెరాలో వచ్చే డేటా కూడా అనలిటిక్స్ చేసి దాన్ని బేస్ చేసుకొని కూడా డ్రోన్ మీరు ఆపరేట్ చేస్తారు, అది కూడా మీరు పెట్టండి. అదే మరి యాక్సిడెంట్స్ కూడా మొత్తం నేషనల్ హైవేస్ ఇప్పుడు కొన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి, ఆ హాట్స్పాట్స్లోనే యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ఆ ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్, ఇష్టానుసారంగా పోవడం, కేర్లెస్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసి ఆ బిహేవియర్ని బేస్ చేసుకొని డ్రైవర్ని కంట్రోల్ చేసి కస్టడీ చేసుకునే పరిస్థితి రావాలి. ఆ నెంబర్ ప్లేట్స్ రికగ్నిషన్ కానీ వేరియస్ థింగ్స్ మీరు తీసుకురావాలి. ఇలాంటివి నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఇవి జిల్లా లెవెల్లో ఎస్పీలు అవసరమైతే అప్పుడప్పుడు కలెక్టర్స్ కూడా లేకుంటే పాలిటీషియన్స్ కూడా, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. మానసికంగా మనుషుల్లో మార్పు రాకుండా మనం ఎడ్యుకేట్ చేయకుండా కొడితే మాత్రం దానివల్ల పెద్ద ఫలితాలు రావు. మనం ఈ యూస్ కేసెస్, చిన్న పిల్లలు చంపేశారు, అది మనం ఎక్స్పోజ్ చేయగలిగితే ప్రెస్ కాన్ఫరెన్స్ డీజీపీ ఆఫీస్లోనో లేకుంటే హోమ్ మినిస్టర్ మీరు ఎంత పెడితే, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ ఇంపాక్ట్. ఒకవేళ అవసరమైనప్పుడు వన్స్ ఇన్ ఎ మంత్ ఐ విల్ హ్యావ్ సమ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్, జిల్లాలో పోయినప్పుడు మాట్లాడతారు,
డిప్యూటీ సీఎం అందరం కూడా మాట్లాడితే ఏమవుతుందంటే పబ్లిక్లో ప్రిపేర్నెస్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, అవేర్నెస్ భయం వస్తుంది, రెండోది మార్పు కూడా తీసుకురావచ్చు. ఈ రెండు కూడా ప్యారలల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో కొత్త పోకడలు వస్తున్నాయి. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ ఒక రకమైన క్రిమినల్స్ ఉండేవాళ్ళు, ఈరోజు క్రిమినల్స్ కూడా ఇంటెలిజెంట్ క్రిమినల్స్, సైబర్ క్రిమినల్స్ తయారయ్యారు. ఇవి వచ్చినప్పుడు మీరందరూ కూడా పర్ఫెక్ట్గా దీనికి వస్తే తప్ప ఇవన్నీ కూడా సాధ్యం కాదు. దీన్ని మనం న్యూ ఛాలెంజెస్ వచ్చినప్పుడు న్యూ వేస్ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇది అయిన తర్వాత వీలైతే డిపార్ట్మెంట్లో 3 మెంబర్ ఆర్ 5 మెంబర్ కమిటీ, టోటల్గా ఒక మనిషి నాకే అన్నీ తెలుసు చేస్తూ ఉంటానంటూ కుదరదు. అట్లా కాకుండా జిల్లాల్లో మీరు చేసే యూస్ కేసెస్, బయట వాళ్ళు తయారు చేసినటువంటి యూస్ కేసెస్ ఎంతవరకు మనకు వస్తాయి. ఈరోజు మనం ఏమీ కొత్తగా ఇన్నోవేట్ చేయడం లేదు, ప్రపంచం అంతా ఈ క్రైమ్ ఉంది, సిమిలర్ క్రైమ్ ఇప్పటికే చాలా చేశారు. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలు యూజ్ చేసుకొని రియల్ టైం ట్రాకింగ్ జరుగుతూ ఉంది, రియల్ టైం ప్రివెన్షన్ కూడా జరుగుతూ ఉంది యాక్సిడెంట్స్ అన్ని. ఆ సాఫ్ట్వేర్ కానీ తీసుకొని వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తే, కొంతమంది వచ్చారు మాకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మేమే పెడతాం ఎన్ని కెమెరాలు కావాలన్నా, మేము ఫైన్ మేము ఇచ్చిన దాంట్లో మాకు కమిషన్ ఇవ్వండి చాలని, మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాం, మీరు మాకు ఇంత పర్సంటేజ్ పాస్ ఆన్ చేయండి, దట్ విల్ బి సస్టైనబుల్, వీ విల్ గివ్ ఆల్ ది యూస్ కేసెస్, వీ విల్ వర్క్ విత్ యూ అని. అలాంటివి ఉంటే అవి కూడా తీసుకోవడం. రిమైనింగ్ కేసెస్ని ఎవ్రీ ఛాలెంజ్కి ఈ 3 మెంబర్ కమిటీ ఆర్ 5 మెంబర్ కమిటీ, ఇందులో అవసరమైతే పోలీసులే బాగుంటే మీరే చేయడం, కొంతమంది టెక్నాలజీని పెట్టడం, డెవలపర్స్ని పెట్టడం, టైం టు టైం యూస్ కేసెస్ తయారు చేసి ఆ యూస్ కేసెస్ అందరూ వాడే పరిస్థితి రావాలి.